హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇగ్నోర్ మై ఫేస్, బికాజ్ కొంచెం ఆయిలీగా ఉంది. తలకి మొన్న మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే చాలా రోజుల తర్వాత పెట్టుకున్న ఆయిల్, ఒక 2-3 మంత్స్ అయిపోయింది ఆయిల్ పెట్టుకోక. సో నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆయిల్, ఇంకా చూడండి ఆయిల్ ఆయిలీగా ఉంది. సో అది వేసుకుంటే పెద్దగా ఆయిల్ అనిపించదు, కానీ కొంచెం బాగా సిల్కీగా షైనీగా అవుతుంది. అండ్ ఎవరైనా చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆయిల్ ప్రిపేర్ చేసింది. సో చాలా బాగా పనిచేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. ప్రస్తుతానికైతే ఈరోజు ఒక బర్త్డే పార్టీ అయితే ఉంది. సో అంటే బర్త్డే పార్టీ అంటే మనము ఇంటి పక్కన, అంటే మన వాళ్ళది కాదు, సో మనకు తెలిసిన వాళ్ళది. సో చిన్న బాబు, ఆ బాబుది బర్త్డే అయితే ఉంది ఈరోజు. ఇక్కడే మన ఇంటి పక్కనే సెలబ్రేట్ చేస్తున్నాం, అంటే ఇంటి పక్కన వాళ్ళది. సో వాళ్ళ దగ్గర అక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. సో దానికోసం ముందుగా మనం కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 1 అవర్ తర్వాత బాగా మసాజ్ చేసుకుని హెడ్ బాత్ చేసేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ సిల్కీగా ఉంటుందన్నమాట హెయిర్ అనేది. సో అందుకే ఇప్పుడైతే నా ఫేస్ కొంచెం జిడ్డుగా ఉంది. అండ్ కొంచెంసేపు తర్వాత మనం కొంచెం వంటలు అవన్నీ ప్రిపేర్ చేయాలి. బయట వాళ్ళందరూ ఎందుకండి, మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా తినొచ్చు. అంటే ఎప్పుడు బయటనే కాకుండా ఇలా మనకి ఏమైనా చిన్న చిన్న పార్టీలు ఉంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హెల్దీ ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మన చేతులతో వేసుకుంటాం, మంచిగా క్వాలిటీ ఉన్న ఆయిల్, క్వాలిటీ ఉన్న ఫుడ్ అయితే మనం తీసుకుంటాం కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. సో ఎక్కువ శాతం అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళడం చాలా మటుకు తగ్గించేసాం, మ్యారేజ్ డేస్, బర్త్డేస్ అండ్ ఆల్సో నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ సెలబ్రేషన్ కూడా ఇంతవరకు చేసుకోలేదు. చేసుకుందాం అనుకున్నాం. ఇంకా మా అత్తయ్యని వదిలేసి రావడము, కొంచెం ఇట్లా చిన్న చిన్న వదిలేసి రావడము అండ్ బయట కొంచెం వర్క్ చూసుకోవడము ఇట్లా కొంచెం డిలే అయిపోతుంది అనమాట. సో దాన్ని కూడా ఒక రోజు చూసుకొని ప్రిపేర్ చేసుకుందాం, అది కూడా మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం. సో యా, ఇప్పుడైతే వీడియో లెంత్ ఎక్కువ కాకుండా సింపుల్గా వచ్చుకుంటున్నాం. సో ఇంట్లో వాళ్ళ వరకే ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి. సో ఇప్పుడైతే ఆ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, లెట్స్ గెట్ స్టార్ట్. ఆఫీస్ నుంచి మార్నింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ టైమ్స్ ఎలాంటి సెలబ్రేషన్స్ అన్ని నైట్ టైమ్స్ అయితే చేసుకుంటాం అనమాట, ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కదా అండ్ అందరు ఆఫీస్ నుంచి వచ్చేస్తారు, ఈవినింగ్ రిలాక్స్గా ఉంటుంది. సో అందరం కలిసి చేసుకుంటాం. ఈ మధ్య మాకు బాగా అలవాటు అయిపోయిందండి అందరు కలిసి చేసుకుంటే, అది చాలా బాగుంటుంది. లిటరలీ అందరు కలిసి వంటలు ప్రిపేర్ చేసుకొని ఒక చోట ఉండి తినడం, రెగ్యులర్గా కాదు ఏదైనా అకేషన్స్ అట్లా వచ్చినప్పుడు. సో ఇది మా పక్కన వాళ్ళ, అంటే మా నైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ బర్త్డే బాబు వాళ్ళ ఫాదర్ వచ్చేసి బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు. సో అక్కడ మనకి భారీ బడ్జెట్ అవుతుంది. సో బడ్జెట్ గురించి కాదు ఇష్యూ ఇక్కడ. సో మనం ఇక్కడ అందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం కలిసి చేసుకోవడం అది మెయిన్ అనమాట. సో అందరు కలిసి ఎంచక్క ఒక్కొక్క వంట సెలబ్రేట్ చేసుకు, ఐ మీన్ షేర్ చేసుకుంటూ మంచిగా ఇంట్లోనే బాగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. సో అది అండ్ ఇక్కడ అమలకల మాటలు అయితే మామూలే ఇంకా అందరికీ ఉంటాయి. అంటే ఏమి ఉండాలండి, ఈ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలి, ఆ పచ్చడి ఎలా చేయాలి, ఈ కర్రీ ఎలా చేయాలి, ఇవే ఉంటాయి ఎక్కువ శాతం. సో ఆడవాళ్ళు అందరూ కలిసామంటే రెసిపీస్ బోల్డ్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అంటే చేసేది తక్కువే, అంటే చేసేది తక్కువే కానీ మనం మాట్లాడుకుంటూ అలా టైంపాస్ చేసుకుంటుంటే మనకి ఎంత రిలాక్సేషన్ ఉంటుంది తెలుసా. మనమేమి షేర్ చేసుకోకుండా ఒకరి అంటే ఒకరినొకరు ఇట్లా మంచిగా మాట్లాడుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. సో అది ఇక్కడ వీడియో అయితే మీతో షేర్ చేయడానికి కారణం. మీలో కూడా ఎంతమంది ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎవరి బర్త్డే అనేది మెయిన్ కాదు, ఎవరి బర్త్డే ఎవరు మ్యారేజ్ డే ఇట్లా కాదు. సో ఇలా మంచిగా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. సో మాకైతే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఎక్కడికన్నా, అంటే మన రిలేటివ్స్తో మనం కలిసి చేసుకోలేం, బికాజ్ మనకున్న బిజీ స్కెడ్యూల్లో మనం ఇక్కడ స్పెండ్ చేయడమే ఎక్కువ. వాళ్ళు పిలిచడము, మనం అక్కడికి వెళ్ళడం, వాళ్ళు పిలిస్తే వెళ్ళమని కాదు బట్ మన టైం అడ్జస్ట్మెంట్ కాదు అట్లా ఆలోచిస్తాం కదా. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేసాం, ఎంత మంచిగా ఉన్నాము, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడైతే ప్రస్తుతానికి మేము బిర్యానీకి కావాల్సిన
అంటే ఈరోజు రెసిపీస్ పాలక్ కర్రీ. యాక్చువల్లీ మేము పాలక్ పన్నీర్ అనుకున్నాము, బట్ అక్కడ ఏంటంటే పాలక్ పన్నీర్కి పాలకూర కావాలి ఎక్కువ శాతం. సో అది ఒక అంటే అప్పటికప్పుడు అనుకున్నామండి, బాబు బర్త్డే అని చెప్పేసి మాకు ఈవినింగ్ 4:30 అలా తెలిసింది. ఇంకా లేదండి, మేము ఈవెన్ గిఫ్ట్ కూడా తెలియదండి పాప మా బుడ్డోడికి. అసలు నాకైతే చాలా బాధ అనిపించింది. చిన్నపిల్లలు కదా, ఏదైనా చిన్న వస్తువు ఇచ్చినా కూడా వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి, ఎంత క్యూట్గా ఉంటారో. సో నాకైతే అలాంటి పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ ఫేస్లో ఫీలింగ్స్ని క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. ఆ క్యూట్నెస్ చాలా బాగుంటుంది. ఈవెన్ మా పిల్లలైనా సరే కొంచెం సర్ప్రైజింగ్గా ఏమైనా చేసినప్పుడు ఇంట్లో, అమ్మ ఇది చేసావా అని వాళ్ళ ఫేస్లో ఆ గ్లోనెస్ చూడాలి, చాలా బాగా అనిపిస్తుంది. సో మాకు తెలియదండి, మేము యాక్చువల్లీ ఆ రోజు మేము కొంచెం బయటకు వెళ్ళొచ్చాం కదా, బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఈ విషయం అయితే తెలిసింది 4:30 ఆ టైంకి. ఇంకా ఆ టైంలో 4:30 or 5 అనుకుంటాం. సో ఆ టైంలో మేము ఇంట్లో రెసిపీస్ ప్రిపేర్ చేయాలి అండ్ హడావిడి హడావిడిగా ఉంటుంది కదా. సో 2-3 ఫ్యామిలీ మెంబర్స్, ఐ మీన్ 4-5 ఫ్యామిలీ మెంబర్స్ అండి, అందరికీ కలిపి చేయాలంటే అంటే వర్క్ అందరం షేర్ చేసుకుంటాం, బట్ అందరికీ టైంకి ఇవ్వాలి కదా. అండ్ పిల్లలు కూడా మార్నింగ్ నుంచి స్ట్రెయిన్ అయి ఉంటారు స్కూల్ కాలేజ్ అని చెప్పేసి. సో వాళ్ళకు కూడా కొంచెం వేడివేడిగా ఫుడ్ పెట్టేస్తే మంచిగా తినేసి టైంకి అంటే 9:00 కంప్లీట్ అయిపోవాలి అనేది మాది. సో ఆ టైంలోపు మనం ప్రిపేర్ చేయాలి వంట. సో అందుకే బుడ్డోడికి ఏం తెలియదండి, ఇట్స్ ఓకే. మనం మళ్ళీ 31 December అయితే మనం ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఆ రోజు పిల్లలందరికీ కలిపి ఒక చిన్న చిన్న గిఫ్ట్ లాగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. బట్ అందరం కమిటీ మెంబర్స్, ఐ మీన్ మా కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, సో ఆ వాళ్ళందరితో మాట్లాడుకొని అందరం ఏదైనా సరే అండి సర్ప్రైజింగ్ ఏదైనా చేసినప్పుడు అందరం కలిసి అమౌంట్ అయితే షేర్ చేసుకుంటాం అనమాట. అంటే ఒకరి మీదనే బటన్ వేయకూడదు, సో అందరం కలిసి షేర్ చేసుకుంటాం ఉంటే బాగుంటుంది అండ్ సాఫీగా సాగిపోతుంది. యాక్చువల్లీ ఈరోజు పాలక్ పన్నీర్ రెసిపీ నేను ఫుల్గా అయితే షేర్ చేయలేను, బికాజ్ ఇక్కడ కొంచెం వంట, ఇంట్లో కొంచెం వంట జరుగుతుంది అండ్ బయట అంటే చిన్న స్టవ్ ఉంటుంది, చిన్న గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, దాని మీద అసలు అంత పెద్ద వంటలు కావాలంటే కాదు కదా. సో అందుకే ఇక్కడ చిన్న చిన్నవి ఏమైనా మసాలాస్ అవన్నీ ఇంట్లో పట్టేస్తున్నాం అండ్ బయట వచ్చేసి ఇక్కడ బాల్కనీలో వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఇటు పెద్ద స్టవ్ ఉంది కదా, సో అంతా ఇంట్లోనే చేయాలంటే చిన్నది అనమాట, వంటిల్లు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. మా అపార్ట్మెంట్లో అందరికీ వంటిల్లు మెయిన్ అండి, మెయిన్ కంజెస్టెడ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఈ వీడియో నేను కాదు, పిల్లలు తీశారు కాబట్టి, సో అలా తలకిందులుగా వచ్చేసింది. అండ్ ఇక్కడైతే ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారనమాట తను. సో చాలా బాగుంది అసలు బిర్యానీ, ఎంత సాఫ్ట్గా ఆయిలీ లేకుండా. రెసిపీస్ అయితే చాలా బాగా కుదిరాయండి, పాలక్ పన్నీరు అండ్ బాస్మతి రైస్తో పులావ్ అనమాట. సో అది అండ్ కర్డ్ రైస్ ఉంటుంది కదా, కర్డ్ రైస్ పెరుగు పచ్చడి. సో ఇవి రెసిపీస్ అనమాట. సో సింపుల్గా అయిపోవాలి, ఎక్కువ కష్టం ఉండద్దు. అండ్ ఎందుకంటే వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు, ఎందుకంటే లేట్ అవ్వద్దు. అండ్ యాక్చువల్లీ బర్త్డే బాబు ఈ పాటికి నిద్ర ఏంటంటే మాకు తెలిసి టైం వచ్చేసి 8 అవుతుంది. సో మేము వంట చేసేటప్పుడు చిన్న బాబు కదా, సో వాడు నిద్ర పోతాడు. అందులో క్లైమేట్ కొంచెం బాగాలేదు కాబట్టి పిల్లలు కొంచెం జలుబు దాంతో ఇబ్బంది పడిపోతున్నారండి. పిల్లలు అందరికీ, పిల్లలకి పెద్దలకి అందరికీ జలుబు అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ కాఫ్, మెయిన్ కాఫ్ అయితే అసలు తగ్గట్లేదు అనమాట. సో ఇక్కడ తనైతే వంట చేసుకుంటున్నారు, తనకు కావాల్సిన ఏమైనా వెజిటేబుల్స్ కానివ్వండి, మసాలా అలాంటివన్నీ మేము ఇంట్లో చేసి ఇచ్చేస్తున్నాం అన్నమాట. అందరికీ సర్ప్రైజే, ఏంటి వంటలు చేస్తున్నారని చెప్పేసి. యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నాను కదా, సో వీడియో తీస్తుంటే పాపం పిల్లలు అంటే వీళ్ళు కూడా వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళే మన సబ్స్క్రైబర్స్ కదా. సో అవి అన్నమాట వీడియోలో మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వంట చేసుకుంటూ హ్యాపీగా అలా గడిపేస్తేనే అయిపోతుందండి, ఏ స్ట్రెస్ లేకుండా మంచిగా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. పిల్లలతో ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ ఇలాంటి ఫెస్టివల్స్ ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే చాలు కదండి జీవితానికి, ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. సో నేనైతే ఇలాగా హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను, బికాజ్ లోన్లీగా ఉండడము మన ఫ్యామిలీ మెంబర్స్తోనే సెలబ్రేట్ చేసుకోవడం నాకేమో అంత పెద్ద నచ్చదు. సో అందరు కలిసి ఉండాలి, అంటే మన బిహేవియర్ ఒకటే కాదు, సో ఎదుటి వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉండాలి. సో మనకి కలిసిపోయే స్వభావం ఉన్నా సరే ఎదుటి వాళ్ళకు కూడా అదే స్వభావం ఉండాలి. సో అప్పుడైతేనే అందరు కలిసి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా అవన్నీ ఇగ్నోర్ చేసేయాలి అండ్ మళ్ళీ
మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అందరితో కలిసిపోయి ఉండాలన్నమాట. మసాలా గ్రేవీ అంతా ఇంట్లో పట్టేసి ఇక్కడ అంతా ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి పన్నీర్ కర్రీ అయితే దీంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేస్తే కొంచెం పన్నీర్ మనం ఫ్రై చేసాం కదా అవి కొంచెం సాఫ్ట్ వస్తాయి అన్నమాట. లేదంటే మనం ఫ్రై చేస్తే అవి రబ్బర్ లాగే సాగిపోతాయండి. మనం వేపిన వెంబటే కూల్ వాటర్లో వేస్తే కొంచెం మంచిగా టైట్నెస్ ఉండదు, బాగా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకే అవి వేయలేదు కాబట్టి ఇక్కడ కర్డ్ వేస్తున్నాం అన్నమాట. కర్డ్లో వేసేసి మంచిగా దాన్ని కొంచెంసేపు కుక్ చేస్తే సాఫ్ట్నెస్ సాఫ్ట్గా అయిపోతాయి పన్నీర్ అనేది. సో అది రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ బర్త్డే ఇప్పుడైతే చిన్న బాబుది, లాస్ట్ మంత్ పెద్ద బాబుది ఏమో అయినట్లుంది, అప్పుడు మనం లేము. ఇప్పుడైతే చిన్న బాబుది ఇక్కడ కేక్ తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేపిస్తున్నాం. ఇది కట్ చేసే ప్రతి ఒక్క సెకండ్ వాడు ఫోటో దిగనే దిగలేదండి. సో ఫోటో దిగడం అట్లా పెట్టేస్తే వాడికి ఫస్ట్ ఇరిటేషన్ వస్తుంది, ఇంతమంది ఉన్నారు. సో కేక్ కటింగ్ ఒకటి, ఆ డ్రెస్ ఒకటి చూసారా, యా దట్స్ ద బేబీ బాయ్, బర్త్డే బాయ్ అన్నమాట. సో చాలా క్యూట్గా ఉన్నారు కదా. అండ్ ఇద్దరు పిల్లలు ట్విన్స్ లాగా కనిపిస్తారు, అంటే చాలా బాగా క్యూట్గా అనిపిస్తారు అన్నమాట. ఆ రోజు వాడు పొట్ట మొత్తం కేక్తోనే టమ్మీ ఫిల్ అయిపోయింది చూసారా. పాపం వాడికి జలుబు చేసేసి చాలా ఇరిటేషన్ వస్తుందన్నమాట. అంటే కొంచెం మనకే జలుబు చేస్తే ఎట్లా ఉంటుంది కదా. సో అట్లా దాంతో మన కూల్ కేక్ కదా, అక్కడ ఎక్కువ తినేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి కొంచెం కాఫ్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ బ్రదర్ ఇద్దరు ట్విన్స్ లాగా కొంచెం కనిపిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద బాబు బ్లాక్ టీషర్ట్ కనిపిస్తున్నారు కదా, సో తను వచ్చేసి పెద్ద బాబు. అండ్ మదర్ ఫాదర్, సో వీళ్ళ బాబుదే చిన్న బాబుది బర్త్డే. అండ్ నేనైతే ఇక్కడ నా టెన్షన్ నాకైతే అసలుకి నాకు తలస్నానం చేసి వచ్చిన తర్వాత యాక్చువల్లీ నా వాయిస్ చూస్తుంటేనే అర్థమైంది కదా కొంచెం కాఫ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అందరు కలిసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసారనమాట. సో ఇట్లా అందరితో పెద్దవాళ్ళతో అందరితో ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకుంటే అదే చాలండి, అదే బర్త్డే సెలబ్రేషన్స్. మనం ఎక్కడో బయటకు వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అది పెద్దగా ఏం నచ్చదు నాకైతే. అంటే అస్సలు వెళ్ళకండి చేసుకోకండి అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నా వరకు నేను ఇలా ఆలోచిస్తాను, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆలోచిస్తారు కదా. అండ్ నాకైతే శారీ కట్టుకునే ఓపిక లేదండి. సో నైట్ అయిపోయింది కదా, యాక్చువల్లీ 10 అయిపోయింది ప్రస్తుతానికి. నాకు కూడా కొంచెం ఫీవరిష్గా ఉంది, ఏదో అలా బర్త్డే ఫంక్షన్ అయితే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం. అందరు ఒక ఫొటోస్ తీసేసుకుంటే అయిపోయింది, బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. అండ్ ఇప్పుడైతే డిన్నర్ టైము. సో ఇక్కడ డిన్నర్ వచ్చి రెసిపీస్ ప్రతి ఒక్కరు మనం చేసిన కష్టం అంతా అట్లా మర్చిపోవాలన్నమాట. ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని వాళ్ళ నోటి నుంచి వింటాం చూడండి, సో అప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్. ఎందుకంటే చేసిన వాళ్ళకి మెయిన్ అదే కావాలన్నమాట, బాగుంది అని అంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అదనమాట ఈరోజు బర్త్డే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చే. ఇంకా కేక్ కట్టింగ్ తర్వాత పిల్లలైతే ఆకలి కొని ఉన్నారనమాట, ఇంకా వాళ్ళకైతే భోజనాలు అయితే వడ్డించేస్తున్నాం. సో ఇవి పాలక్ పన్నీర్ అండ్ పులావు. సో పులావు అయితే చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు గ్రేవీ కంటే ఎక్కువ ఇట్లా సాఫ్ట్గా ఉన్న పులావ్ అయితే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఇట్లా మళ్ళీ మిక్స్ చేసి దాన్ని కల్తీ చేయడం నాకు ఇష్టం లేదు, ఓన్లీ పులావ్ వేసుకోవాలి. అండ్ దాంట్లో కొన్ని ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు వేసుకుని, అంటే ఎవరి టేస్ట్ కలదు కదండి, నాకైతే అవన్నమాట. అండ్ ఈరోజు రెసిపీస్ అయితే ఇవి. సో పాలక్ పన్నీర్ పులావ్ పిల్లలందరికీ ఫస్ట్ పెట్టేసాం, అండ్ నెక్స్ట్ జెంట్స్కి పెట్టేసిన తర్వాత లాస్ట్ మేము తినేసరికి 10:30 అయిపోయింది అనమాట. అంత లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు చూడండి నిద్రకు వచ్చేసారు, అంతసేపు వెయిట్ చేయడం కూడా పాపం వాళ్ళు గ్రేటే కదా 10:30 వరకు. సో అదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ టిల్ దెన్.